last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Journey bondi kada. Video nachite like cheyandi. మనం ఈరోజు పూణే నుంచి ముంబై ట్రావెల్ చేయబోతున్నాం. మనం ప్రస్తుతానికి అయితే పూణే స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం డెక్కన్ ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబై ట్రావెల్ చేయబోతున్నాం. సో ఎవరైనా బస్సెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా పూణే రైల్వే స్టేషన్ పక్కనే పూణే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ మనకి ఇలాంటి ఎలక్ట్రికల్ బస్సెస్ దొరుకుతాయి. సో ఇక్కడ మనకి క్యూ కనిపిస్తుంది కదా, ఆ క్యూలో నుంచి టికెట్ తీసుకుని మనం ఎలక్ట్రికల్ బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు. చూడండి క్యూ ఎలా ఉందో. సో ప్రజెంట్ నేను అయితే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. ట్రైన్ టికెట్ వచ్చేసి 90 రూపీస్, జస్ట్ 90. ఇది వచ్చేసి పూణే రైల్వే స్టేషన్. మనం 6th ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి డెక్కన్ ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే. సో పూణే రైల్వే స్టేషన్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇది పూణే రైల్వే స్టేషన్, దీనికి మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది 6th ప్లాట్ఫామ్ మీద. సో ఈ డెక్కన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 11008. ఈ ట్రైన్ పూణే నుంచి ముంబై వెళ్తుంది. సో పూణే మహారాష్ట్రలోనే ఉంది, అలాగే ముంబై కూడా మహారాష్ట్రలోనే ఉంది. సో ఈ రెండు సిటీస్కి మధ్య దూరం 192 కిలోమీటర్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది విస్టాడోమ్ కోచ్. మనకి ఇది మొత్తం వ్యూ క్లియర్గా కనిపిస్తుంది ఇందులో టికెట్ బుక్ చేసుకుంటే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి నేను బుక్ చేయలేదు. ఈ ట్రైన్ కరెక్ట్గా పూణేలో 3:15కి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూను, అలాగే ముంబైలో కరెక్ట్గా 7:15 or 7:20 లోపు వెళ్ళిపోతుంది అనమాట. సో జర్నీ టైం మొత్తం వచ్చేసి 4 అవర్స్ ఎగ్జాక్ట్గా. 11 స్టాప్స్ ఉంటాయి. 90 రూపీస్ టికెట్ అంటే ఈ మాత్రం అడ్వెంచర్ ఉంటుంది. సో చూడండి జనాలు ఎలా ఉన్నారో. సో టైం వచ్చేసి ప్రజెంట్ 3:15 అయింది. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మనం ప్రజెంట్ ఇప్పుడు పూణే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్ పూణే. సో ఎవరైనా నా ఛానల్లోకి రావడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్లోకి వెళ్ళి 2-3 వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీటిల్లో మెయిన్ స్టేషన్స్ వచ్చేసి లోనావాలా, ఖండాల, కళ్యాణ్ జంక్షన్, థానే, దాదర్. వీటిలోనే 2-3 మినిట్స్ ఆగుతుంది. మిగతా అన్ని స్టేషన్లో కూడా 1 మినిట్ ఆగుతుంది. ముంబై జర్నీ అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. లోయలు, మౌంటైన్స్, టన్నల్స్ నుంచి కూడా ట్రైన్ వెళ్ళింది. టన్నల్స్ అయితే ఎన్ని టన్నల్స్ వస్తాయో ఈ జర్నీలో. అలాగే లోకల్ ట్రైన్స్ కూడా బస్సెస్ తిరిగినట్టు తిరుగుతున్నాయి ఇక్కడ ముంబైలో. సో ఈ జర్నీ మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఈ వీడియో మీరు కంటిన్యూస్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇది మాత్రం వండర్ఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఇక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ వచ్చేసి కార్స్ తీసుకెళ్తుంది అనమాట. ఇందులోకి కార్స్ ఎక్కిస్తున్నారు. మనం ఢిల్లీ నుంచి ముంబై నుంచి కార్స్ తెప్పించుకుంటారు కదా చాలామంది, అలాంటి కార్స్ అన్నీ ఈ ట్రైన్లోనే వస్తాయి అనమాట. మనకి ట్రైన్ మొత్తం సెపరేట్గా ఉంది చూడడానికి. సో మనకి ఒక ఫస్ట్ లోకల్ ట్రైన్ తగిలింది. ఇక్కడికి లోకల్ ట్రైన్స్ అన్నీ ఇలా వైలెట్ కలర్లో ఉంటాయి. సో గ్రీనరీ చూడండి, ఎండాకాలం కూడా ఎంత గ్రీన్గా ఉందో పూణే. పూణేలో మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు ఒక్క చుక్క చెమట కూడా పట్టదు అనమాట, అలా ఉంటుంది వెదర్ ఇక్కడ. అలాగే మీలో ఎవరికైనా ముంబై సిటీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, పూణే సిటీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఈ డెక్కన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత నేను సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఎవరైతే ముంబై సిటీ చూద్దాం అనుకున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో కూడా మీకు వస్తుంది. నేను ముంబై సిటీ టూర్లో ఇప్పటివరకు ఎవ్వరూ చూపించినంత డీటెయిల్గా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నుంచి రావాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, సో ఎక్కడెక్కడ తిరగొచ్చు ఒక్క రోజులు అనేది మొత్తం ఉంటుంది ఆ వీడియోలో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎండాకాలంలో ఇలాంటి కాలవలు నాకు కనపడంటే ఏంటంటే నాకు స్విమ్మింగ్ చేశారనిపిస్తుంది, అంత ఇష్టం నాకు. మీలో ఎంతమంది స్విమ్మింగ్ చేస్తారు ఎండాకాలంలో కామెంట్ చేయండి. పూణే బార్డర్కి వచ్చేసాం, అందుకే మనకి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఈ మహారాష్ట్రలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మౌంటైన్స్ అయితే తప్పకుండా ఉంటాయి. వాహ్, వాట్ ఏ ల్యాండ్స్కేప్. ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం గడ్డంతా ఎండిపోయింది.
ఇక్కడ ఏం పండిస్తున్నారు కూడా ఐడియా రావట్లేదు అనమాట. నేను పూణే నుంచి కూడా హైదరాబాద్ ట్రావెల్ చేశాను. నేను పూణే నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే ఏరియా మొత్తం అంతా కూడా చెరుకు ఉంటుంది అనమాట. మొత్తం పూణే నుంచి సోలాపూర్ వరకు మొత్తం అంతా చెరుకే పండిస్తారు. ఇక్కడైతే అర్థం అవ్వట్లేదు ఇక్కడ ఏముందో అగ్రికల్చర్ ల్యాండ్. కరెక్ట్గా 1 అవర్ అయింది మనం స్టార్ట్ అయ్యి. ఇప్పుడైతే మనం లోనావాలా రీచ్ అయ్యాం. కరెక్ట్గా పూణే నుంచి లోనావాలా రావడానికి 1 అవర్ పడుతుంది. చూడండి ఇదే లోనావాలా స్టేషను. సో మీ అందరికీ తెలుసు లోనావాలా అంటే చాలా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. మహారాష్ట్రలో ఎవరైనా సరే వర్షాకాలం వచ్చిందంటే మొత్తం అందరూ లోనావాలానే ఉంటారు. అంత బాగుంటుంది లోనావాలా. ఖండాలా ఘాట్స్ కూడా చాలా బాగుంటాయి. సో లోనావాలా నుంచి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఖండాలా వస్తుంది. ఈ పూణే ముంబై వే ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య రైల్వే అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఈ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ట్రైన్స్వి. మన సైడ్ ఇంత స్పీడ్ వెళ్ళవు. ఇక్కడ ట్రైన్ క్రాస్ చేస్తుంటే మాత్రం ఇది చాలా ఇదిగా ఉంది, అంత స్పీడ్ వెళ్తున్నాయి. లోనావాలా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది లోనావాలా. చూడండి ఇదంతా లోనావాలా సిటీయే. ఇక్కడ మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. లోనావాలా అంటేనే మొత్తం గ్రీనరీ. ఇది మాన్సూన్లో చూసామంటే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మేఘాలు మొత్తం మన మీద నుంచి వెళ్ళినట్టు ఉంటుంది, అంత ఎత్తులో ఉంటుంది లోనావాలా. లోనావాలా తర్వాత నెక్స్ట్ స్టేషనే ఖండాలా. ఈ ఖండాలా కూడా చాలా బాగుంటుంది. లోనావాలా ఖండాలా ఒకటే అనమాట. ఖండాలా అంతా మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి ఖండాలలో. అలాగే రెయినీ సీజన్లో కూడా మొత్తం పొగలు పొగలే ఉంటాయి మొత్తం అంతా. మీకు ఎవరికైనా కుదిరితే రెయినీ సీజన్లో మహారాష్ట్ర విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు మొదలైతే అసలైన జర్నీ. మనం ఎప్పుడైతే లోనావాలా ఖండాలా క్రాస్ చేస్తామో అప్పటి నుంచి మనకి మొత్తం అన్ని మౌంటైన్స్ ఘాట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం టన్నల్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. చూడండి ఇది మనకి ఫస్ట్ టన్నల్. మనం ఈ జర్నీ అయ్యేలోపు ఎన్ని టన్నల్స్ క్రాస్ చేస్తామో లెక్క పెట్టండి, లెక్క పెట్టి కామెంట్ చేయండి. నాకు ఈ టన్నల్స్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా బాగుంటాయి ఈ టన్నల్స్. టన్నల్స్ నుంచి బయటకు వచ్చామో లేదో వెంటనే ఇంకో టన్నల్ వచ్చేస్తుంది, అలా ఉంటాయన్నమాట ఇక్కడ టన్నల్స్. చూడండి పక్కన మనకి పెద్ద లోయ కనిపిస్తుంది. మౌంటైన్ అటు పక్క మౌంటైన్ ఉంది, మనకు మధ్యలో లోయ ఉంది. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. వావ్ సూపర్ కదా ఈ లొకేషన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ టన్నల్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మనకి ఇప్పుడు ఒక అదిరిపోయే వ్యూ కనిపిస్తుంది. చూడండి చూసారు ఈ వ్యూ ఎంత బాగుందో. సడన్గా చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఇదే జర్నీ నేను మాన్సూన్లో చేస్తుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఈ బ్లాగు. అలాగే మీరు పూణే నుంచి ముంబై బస్సు జర్నీ చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఎవరికైతే కావాలో. సో నేను వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాను. ఈ టన్నల్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి టన్నల్స్. అయితే మనం అంతకుముందు చూసిన టన్నల్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఈ టన్నల్స్లో అయితే జనాలు కూడా నడుస్తున్నారు. చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది. నాకు కూడా సిటీ నుంచి దూరంగా వచ్చేసి ఇలాంటి ప్లేస్లో ఉండాలంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో ఈ విలేజ్. సో చూడండి అక్కడ మనకి ఒకటి విలేజ్ కనిపిస్తుంది కొండల మధ్యలో. రైట్ సైడ్లో చూడండి మనకు ఒక ట్రైన్ కనిపిస్తుంది, కొండల నుంచి వస్తుంది ట్రైన్. సో ప్రజెంట్ మనం వచ్చేసి కార్జత్ స్టేషన్లో ఉన్నాం. ఈ జర్నీలో మనకు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా క్రాస్ అయింది. మీలో ఎంతమందికి వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ పేరు డెక్కన్ క్వీన్ అనమాట. ఇది కూడా పూణే నుంచి ముంబై, ముంబై నుంచి పూణే వెళ్తుంది. ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది.
సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ప్రజెంట్ మనం వచ్చేసి కళ్యాణ్ జంక్షన్లో ఉన్నాం. ఈ కళ్యాణ్ జంక్షన్ అనేది పూణేకి ముంబైకి మధ్యలో ఉండే మెయిన్ జంక్షన్ అన్నమాట. మొత్తం బిజీ బిజీగా ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం అంతా. పక్క పక్కనే రెండు ట్రైన్స్ ఒకేసారి రావడం చూసారా? ఇప్పుడు చూడండి రెండు లోకల్ ట్రైన్స్ ఒకేసారి వస్తున్నాయి. మనం ఇప్పుడు రెండు లోకల్ ట్రైన్స్ని క్రాస్ చేస్తున్నాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు ఈ వ్యూ ఎక్సలెంట్ కదా. వావ్ సూపర్ ఉంది ఈ లొకేషన్ అయితే. ప్రజెంట్ మనం వచ్చేసి థానేలో ఉన్నాం. థానే కూడా పెద్ద సిటీనే పూణేలాగా. సో చూడండి ప్రజెంట్ మనం వచ్చేసి థానే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ క్రౌడ్ చూసుకున్నారంటే మామూలుగా లేరు. థానే వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 80% మెంబర్స్ ఖాళీ అయ్యారు. 80-70 మెంబర్స్ ఇక్కడ దిగిపోయారు. మనం కళ్యాణ్ జంక్షన్ నుంచి చూసుకుంటే మొత్తం ముంబై వెళ్ళే వరకు కూడా క్రౌడ్ మామూలుగా ఉండరు అన్నమాట. ఇల్లు మ్యాక్సిమం అందరికి లోకల్ ట్రైన్సే యూజ్ చేస్తారు బస్సెస్ కంటే, ఎందుకంటే బయట ఈ సిటీస్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది మనకంటే. స్టేషన్ దాటి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇది అంతా థానే సిటీ. చూడండి బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఈ బిల్డింగ్ అయితే పైనే కనిపిస్తలేదు, అంత ఎత్తుంది ఈ బిల్డింగ్ అయితే. చూడండి అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో. మనం ముంబైలో దీనికంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడబోతున్నాం. చూడండి లోకల్ ట్రైన్స్లో అందరూ ఎట్లా నుంచున్నారో డోర్ దగ్గర. మనకైతే బస్సు దగ్గర డోర్ దగ్గర నుంచుంటే కండక్టర్ తిట్టేస్తాడు మనల్ని. చూడండి లేదా ఎంత ధైర్యంగా నుంచున్నారో. ఇక్కడైతే ఆడలు కూడా నుంచున్నారు డోర్ దగ్గరే, ఎంత ధైర్యంగా ఉన్నారో. వీళ్ళు ఇది డైలీ ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇది వీళ్ళకి అలవాటు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మాత్రం డోర్ దగ్గర అయితే నుంచోకండి, సీట్లోనే కూర్చోండి. చూడండి పక్క నుంచి ఒక లోకల్ ట్రైన్ వెళ్తుంది, మళ్ళీ ఈ పక్క నుంచి ఒక ఎక్స్ప్రెస్ వస్తుంది. చూడండి ఈ రూట్ ఉంది చూసారు, ఇది ఎంత బిజీ రూట్ అంటే ఎప్పుడు ఏదో ట్రైన్ తిరుగుతూనే ఉంటుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి దాదర్లో ఉన్నాం. సో ఈ దాదర్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అన్నమాట ఇంటర్చేంజింగ్కి. సో ఈ ముంబైకి వచ్చేసి రెండు రైల్వే నెట్వర్క్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి వెస్ట్రన్ రైల్వేస్, అండ్ ఇంకోటి సెంట్రల్ రైల్వేస్. ఈ రెండు టెర్మినల్స్ కూడా ముంబైకి కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే ఇక్కడ క్రౌడ్ కూడా చాలామంది ఉంటారు. ఆల్మోస్ట్ మ్యాక్స్ అందరూ ముంబై వెళ్ళే వాళ్ళు దాదర్లోనే దిగుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళేది సిఎస్ఎంటి, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ అన్నమాట. సో అది మనకి నాంపల్లి లాగా. మ్యాక్స్ అందరూ సికింద్రాబాద్లోనే ఎక్కి దిగుతారు కదా, ఇది కూడా అంతే. మ్యాక్స్ అందరూ దాదర్లోనే ఎక్కి దిగుతారు. ఎవరైతే ఈ లొకేషన్స్కి దగ్గరలో ఉంటారో ఇక్కడే దిగుతారు మ్యాక్స్ అందరూ, ఎందుకంటే ఈ దాదర్ స్టేషన్ సిటీలో ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు వెళ్ళేది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లాస్ట్ స్టేషన్ అన్నమాట. ఈ స్టేషన్ చూడడానికి చాలా బాగుంటుంది అసలేని. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ని. నేను హైదరాబాద్లో కూడా చూడలేదు ఇంత ఎత్తు బిల్డింగ్స్. ఇక్కడ బిల్డింగ్స్ ఎంత హైట్ ఉన్నాయంటే అసలు అవి 30-40 ఫ్లోర్స్ ఉంటాయి, అంత హైట్ ఉంది ఒక్కో బిల్డింగ్ కూడా. మీలో ఎవరైనా దీనికంటే పెద్ద బిల్డింగ్స్ చూస్తే కామెంట్ చేయండి ఇండియాలో.
సో మనం స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ట్రాక్స్ చూడండి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో. ఇక్కడ మొత్తం ముంబైలో 18 ట్రాక్స్ ఉన్నాయన్నమాట. మనకి సికింద్రాబాద్లో 10 ట్రాక్స్ ఉంటాయి, అలాగే పూణేలో మనకి 6 ట్రాక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంకా 18 ట్రాక్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం స్టేషన్కి. స్టేషన్ చూడండి అసలు జనాలే లేరు. నేను అంతే ఎక్స్పెక్ట్ చేశానంటే నేను దిగడానికి కూడా ఖాళీ లేనంత జనాలు ఉంటారనుకున్నా, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు మరి ఈరోజు. సో ఫైనల్గా అయితే మనం వచ్చేసాం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ముంబైకి. మొత్తం మీద చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను జనాల్ని. ఇంకా మంచినీళ్ళు అన్నది ఆది తాగిడ మంచినీళ్ళు అన్నది ఆది తాగి. సో చూడండి మనకి ఇక్కడ ఎగ్జిట్ కనిపిస్తుంది 1-2-7-2-10-18 అంటూ ఉన్నాయి. సో మనం 1 ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతే ఎగ్జిట్ అయిపోతాం. వచ్చి రాగానే ఇక్కడ చందమామ ఎంత బాగుందో. ముంబై వచ్చేసాం. అసా ప్రేమలకి వేరే. సో చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై. ఇది వచ్చేసి టాప్ వ్యూ ఈ స్టేషన్కి. చూడండి స్టేషన్ ఎంత బాగుందో నీట్గా. సో మనమైతే బయటికి వెళ్ళిపోతున్నాం స్టేషన్ నుంచి. మనకి ఇక్కడ ఒక వాక్వే ఉంది, మనం దీని నుంచి నడుచుకుంటూ అటుపక్క దిగిపోతాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి, ఈ వ్యూ ఎంత బాగుంటుందో. చూసారా ముంబై వచ్చి రాగానే మనకి అసలు ఈ లైటింగ్స్తో దగదగలాడేస్తుంది స్టేషన్ ఏరియా అంతా. సో చూసారు కదా గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చేసి ముంబై సిటీ టూర్ తీస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ ముంబై టూర్ కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.